అందరికీ నమస్కారం నేను మీ బాలరాజు బొమ్మసాని మళ్ళీ ఈరోజు ఈ వీడియోని చేస్తున్నానంటే ఒక వ్యక్తి గురించి చేస్తున్నాను అనమాట ఆయన ఎవరంటే డాక్టర్ పద్మభూషణ్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి అనమాట చిరంజీవి గారు అనమాట ఎందుకంటే చాలామంది అంటే చదువుకున్నవాడు చదువుకోలే చదువుకోని వాళ్ళు రాజకీయంలో పదవులు అనిపిస్తున్న వాళ్ళు అంటే ఒక ఒక నిజంగా కొన్ని కొన్ని మీడియా సంస్థలు కూడా ఏంటంటే చిరంజీవి గారి మీద చేసిన నిందలు కానీ చిరంజీవి గారి మీద చేసిన అపవాదులు కానీ అన్నీ ఇన్ని కాదు అంతపాటు నిజంగా ఈ చిరంజీవి గారు అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి నిజంగా ఏదో అన్యాయం చేసే నిజంగా రాష్ట్రానికి ఏదో ద్రోహం చేశాడు అన్నట్టుగా కొన్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది నాయకులు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారనమాట ఎందుకంటే నిజంగా అన్యాయం చేశాడంటే ఏ విధంగా అన్యాయం చేశాడో చెప్తాను నేను కూడా ఎనభైల్లో ఉభయ గోదావరి జిల్లాలకి వరదలు వచ్చినాయి ఎనభై ఎనభై దశకంలో అప్పుడు రెండు లక్షల విరాళం ఇచ్చి నిజంగా చాలా పెద్ద అన్యాయం చేశాడు ఉభయ గోదావరి జిల్లాలకి తొంభైల తర్వాత పత్తి రైతులు కడప రాయలసీమలో పత్తి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చి నిజంగా అన్యాయం చేశాడు వాళ్ళ సొంతూరులో సొంతూరులో ఈ ఈ పచ్చ కొన్ని కొన్ని దినపత్రికలు కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ సొంత ఊరుకు ఏం చేయలేదు ఏం చేయలేదు అన్న అని వాగితే చాలామంది నమ్మారు అన్నమాట అప్పట్లో రెండు వేల తొమ్మిది ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలామంది వివేకులు అవివేకులు కూడా నమ్మారన్నమాట అది అలా కాకుండా రెండు లక్షల డబ్బులు ఇచ్చి సొంతంగా గ్రంథాలయం కట్టించుకోమని డబ్బులు ఇస్తే ఇచ్చి చాలా చాలా పెద్ద పెద్ద అన్యాయం చేశాడు ఎందుకంటే ఇలాంటివి తెలిసి తెలియకుండా చాలా ఎందుకంటే గుప్తదానాలు ఇంకో పెద్దది ఏంటంటే అన్న అన్నవాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మన సినిమాలు ఖర్చు పెట్టడం కాదు ఒక సేవా కార్యక్రమం చేయాలి ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తం ఇస్తే వాళ్ళు చాలా ప్రాణాలు నిలబడతాయని చెప్పి అందరికీ రక్తదానం మీద అవగాహన కల్పించి ఈ రాష్ట్రంలో ఒక 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 విప్లవాత్మకమైన మార్పు రక్తం ఇవ్వచ్చు దా రక్తదానం చేయొచ్చు ఈ విధంగా మన సమాజానికి ఉపయోగపడొచ్చు అనే ఒక సందేశాన్ని ఇచ్చి చాలా 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 అంతే అతి దారుణమైన తప్పు చేశాడు అంతేకాదు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టి కొన్ని కొన్ని లక్షల మందికి రక్తదానం చేయడం ఒక ఐదు వేల మంది పైచులకు ఐదు వేల మంది పైచులకు చూపు తెప్పించడం అనే కార్యక్రమాలు చేసి చాలా పెద్ద తప్పు చేశారన్నమాట నిజంగా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పనులు చేస్తే తప్పే కదా మరి ఎవరన్నా సినిమాలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవాలా ఆస్తులు పెంచుకోవాలా కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి తప్ప కదండి మరి ఇలాంటి చేసి తప్పే అవుతుంది ఇంకోటి ఏంటి ఇంతే కాకుండా ఇంతే కాకుండా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకా ఇంకా అంటే ఇండస్ట్రీలో ఎవరన్నా ఎవరైనా ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం ఎక్కడో న్యూస్ తెలుస్తుంది పలానా ఊర్లో పలానా ఇబ్బంది ఉంది అంటే ఆయన చేయడం లేదా ఆయన తరుపున్న వాళ్ళు చేయడం ఇలా చేయడం వాళ్ళు తప్పే కదా సార్ తప్పే కదా ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఇలాంటి మంచి పనులు చేయడం తప్పే ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు మిగతా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు నాయకులు మన హీరోలు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు చేయరు వాళ్ళు మంచి వాళ్ళు ఇలాంటి చేస్తే మళ్ళీ చెడ్డోళ్ళు కదా మంచి పని చేయడం ఈరోజు చెడ్డ చెడ్డ చెడ్డతనా కదా సార్ ఈ రోజున అంతే అంతేకాదు ఏమవుతుందనమాట ఇలా చేసిన తర్వాత ఇలా చేసిన తర్వాత ఒక రాత్రి రాత్రి సెలబ్రిటీ అయిపోవాలి రాత్రి రాత్రి ఒక పార్టీలో పెద్ద నాయకుడు అయిపోవాలి మనకి మనకి వేరే వేరే మనకి పెద్ద పేరు రావాలంటే ఏం చేయాలి ఒక వ్యక్తిని ఎవరైనా తిడితే పొగిడితే అవ్వదు తిట్టాలి ఎవరు తిట్టాలి చిరంజీవిని తిడితే ఒక లవ్ ఫుడ్ ఛానల్స్ ఒక పది ఛానల్స్ మాత్రం పది 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 నిమిషాలకు ఒకసారి స్క్రోలింగ్ వేస్తా ఉంటావు ఆడెవడో చాలా కూడా తెలియదు ఎవడో కూడా తెలియదు అలాంటి వాడిని రాత్రి రాత్రి సెలబ్రిటీ చేసే చేసే స్థాయికి ఆయన పేరు వాడుకున్నారు తప్పే కదా మరి వాళ్ళను కూడా అలాంటి తిట్టిన వాళ్ళు ఒక ఒక జంటన ఒక జంట పవిత్రమైన జంట ఒక జంట రెండు వేల తొమ్మిదిలో పని పనిగట్టుకుని ఎన్ని అభాండాలు వేస్తే అన్నీ దాచుకున్నాడు అదే జంట అదే అదే అపూరూపమైన జంట మళ్ళీ అన్నయ్య అని ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి మెడికల్ సిటీ కోసం బోలాశంకరుడు కదండి చిరంజీవి గారు బోళాశంకరుడు కదా మరి పిలిపించి ఇప్పించి మనకి పంపించారన్నమాట ఆ ఆత్మీయ జంటనే ఆ ప్రేమ జంటనే ఇలా ఎంతమంది డక్కో ఆయన తిట్లా ఎంతమంది డక్కొకళ్ళ దగ్గర తిట్లా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఆయన దేవుళ్ళ కనపడడం ఆయన పేరు వాడుకోవడం ఏంటి అవసరానికి ఏమో వాళ్ళ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ పేర్లు పెంచుకోవడానికి వాళ్ళ పదవులు పెంచుకోవడం మాత్రం చిరంజీవి తిట్టాలి కానీ అవసరాలకు మాత్రం వాళ్ళ చిరంజీవి గారు ఉపయోగపడాలి ఇదేంటంటే ఇది ఇది చిరంజీవి గారికి సాధ్యమైందనమాట మిగతా ఏ నాయకుడు కానీ ఎవడు కానీ ఇన్ని తిట్టిన మంచి పనులు చేయాలి మంచికి నిలబడాలి అని చెప్పి ఎవ ఎవరన్నా చేయగలిగారా ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఈ రోజున ఒకళ్ళు చేయగలిగారా ఈ రోజున పలానా ఊర్లో సమస్య ఉంది ఈయన అభిమానులే ఆర్మీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు ఏ ఏ ఛానల్ చెప్పదు ఇన్ని ఉన్నాయి లంప్ అండ్ బ్యాచ్ అంత ఉంది ఒక్కటి చెప్పదు కోటి రూపాయలు ఇచ్చాడు విరాళం అక్కడ ఎందుకు మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఆయన చూస్తే అలాంటి అంటే ఎందుకు పనికిరాని కూడా రానివాడు కూడా అరుగు అరుగు అరుగుల మీద కూర్చుని ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా విమర్శించిన వాళ్ళు బోళ్లు మందు ఉన్నారు అయ్యా మీకు తెలుసో తెలియదో మీ నియోజకవర్గానికి మీ నియోజకవర్గం నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఆయన 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 రాజ్యసభ నిధుల నుంచి పంపిస్తే ఇంతవరకు సరిగ్గా పనులు పూర్తి చేయాల అడగండి ఒకసారి మచిలీపట్నంలో మీ సోకాల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి ఒకసారి చిన్నాపురంలో కూడా చాలా మంది ఉంటారు అన్నమాట టీ కొట్ల దగ్గర సింగిల్ టీ కకృతపడి కకృత్తుపడి చిరంజీవి చిరంజీవి స్థాయి కూడా చిరంజీవి చిరంజీవిని స్థాయి మించుకు ముంచు కూడా విమర్శించిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు చిన్నాపురంలో కూడా అయ్యా ఒకసారి మీ మీ నాయకులు ఎవరైతే ఉన్నారో కనుక్కోండి మీ ఊరికి ఎనభై లక్షలు ఇచ్చాడు చిన్నాపురం గ్రామానికి ఇరవై ఎనభై లక్షలు ఆయన ఆయన నిధుల ద్వారా వచ్చినాయి ఏమైపోయినాయి మీ సోకాల్ నాయకులు మీరు మీరు ఓ చించేసుకునే నాయకులు చాలా మంది ఉన్నారో వాళ్ళని అడగండి ఒకసారి చెప్తారు సొంత ఊరికి చేయలేదని చెప్పి చెప్తారు కదా మీ ఊరికి ఎనభై లక్షలు ఇచ్చాడు దాని వివరాలు ఏంటి అడగండి కనీసం నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇస్తే కనీసం ఆయన బొమ్మ కానీ ఆయన ఆయనకి చిన్న కృతజ్ఞత చెప్తు చిన్న బ్యానర్ కానీ ఆ ట్యాంకర్ల మీద పేరు రాసారనే చిన్న బొమ్మ కూడా మీకు మనసులు రాల మీరు మీ మీ స్థాయి అదే అనమాట ఆ పేరు పాలన దత్తత తీసుకుని ఈ రోజున ఆ ఊర్లో ఎలా చూడండి ఒకసారి మళ్ళీ ఆయన ఏంటి ఆయన ఆయన స్థాయి విమర్శిస్తారు మళ్ళీ ఆయన ఏం చేయలేదని చెప్పి రాజమండ్రిలో హోమి హోమియోపతి కాలేజ్ ఉంటే కోటి రూపాయలు విరాళం అన్నపర్తలు ఒక నియోజకవర్గానికి రెండు కోట్లు ఇలా మనకు తెలియనివి ఇలా ఉన్నాయి అంటే ఇవి ఇవి చెప్పవు అంటే ఫ్యాన్స్ అందరినీ ఫ్యాన్స్ అందరినీ గుండెల్లో పెట్టుకున్న చోడసే ఒక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు ఏ విధంగా చెప్పాలంటే ఒక అభిమాని తన పెళ్ళి పెళ్ళి ఆయన కట్అట్ ముందు చేసుకున్నారని చెప్పి ఇంటికి ఇంటికి పిలిచి సారి పెట్టి పంపించిన వ్యక్తి అంత మంచి వ్యక్తి ఈ రోజు చూస్తున్నాం కదా సెల్ ఫోన్లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పక్కకి కొట్టిన తన్నిన హీరోలు ఉండగా ఫ్యాన్స్ని కడుపులో పెట్టుకున్న హీరో పవన్ చిరంజీవి గారు ఇలాంటి వాడిని మీరు ఇంకా ఇంకా తిడుతున్నారంటే మీ మీ అపరిప అపరిపక్వతమైన తెలివికి మీ కళ్ళు మూసుకుపోయిన తనానికి మీ నిజంగా కుల పిచ్చుతో చచ్చిపోయే కొన్ని ఛానల్స్కి ఏంటంటే కేవలం మీ పవన్ చిరంజీవి చిరంజీవి గారు మీ కులం కాదనే ఒక అక్కసుతోనే మీరు ఇలా మీరు ఇంకా ఈ కులభావన తీసుకొస్తారన్నమాట నిజంగా చిరంజీవి గారి ఎందుకు ముద్రేసారండి ప్రజారాజ్యం బట్టి కుల ముద్రేశారు కదా నిజంగా ఆయన కుల ముద్రేసి ఉంటే నూట నాలుగు సీట్లు బీసీలకు ఇవ్వగలరా మీరు ఇవ్వగలరా తీస్తారా రెండు వేల తొమ్మిదిలో ఏ ఏ పార్టీ ఏ ఏ వర్గానికి ఏ ఏ వర్గానికి సీట్లు ఇచ్చింది ఇది డిబేట్ పెట్టే దమ్ముందా మీ అందరికీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట బీసీలకి ఏం కోల్పోయారు ఒక మంచి వ్యక్తిని మోసం చేసాం మనం నిలబెట్టుకోలేకపోయిన చెప్పి ఇప్పుడు తెలుస్తుంది అనమాట మిగతా వాళ్ళందరికీ ఇది తీస్తారా ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో లిస్ట్ తీస్తారా ఏ పార్టీ ఏ వర్గానికి ఇచ్చింది టికెట్లు అమ్ముకున్నాడా టికెట్లు అమ్ముకున్నాడు టికెట్లు అమ్ముకున్నాడు ఒక్కడొచ్చాడా కొన్ని కొన్ని వంద పదుల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున ఏ ఏ పార్టీలో టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ముందు డబ్బులు కట్టించి వాడుకుని వదిలేసిన పార్టీలు ఇన్నున్నాయి కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి కృష్ణా జిల్లా కానీ ప్రతి 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 నియోజకవర్గంలో ఉన్నాయి ఇలాంటి దాఖలాలు అప్పుడు లేదే ఏంటి ఇంకొకటి పార్టీ విలీనం చేసినప్పుడు ఏం మాట్లాడ ఏం వాగారండి వీళ్ళందరూ పార్టీని నమ్మేశారా పార్టీ చిరంజీవి గారు పార్టీని నమ్మేస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను తెలుగుదేశ వైస వైఎస్ఆర్సిపి మీ పార్టీ గుర్తు మీకు గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కొనారా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత అమ్మేశారు దాన్ని మీరు చెప్పగలరా మీరు చెప్తారా ఈ ఛానల్ చెప్పగలవా ఇంకేంటే మరి రెండు వేల పది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు పద్దెనిమిది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు హఠాత్తుగా రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఈయన ఎంత కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత కొమ్మ కొన్నాడు ఆ వచ్చిన ఎమ్మెల్యేలు ఎంత కమ్ముడిపోయాడు ఇవి చెప్తారా ఇవి చెప్పరు మీరు ఎందుకంటే మీ మీకు అనుకూలమైన అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఏమో పొగడడం మీకు అనుకూలంగా లేని వ్యక్తుల గురించి తిట్టడం మీకు పరిపాటు అయిపోయిందనమాట మీకు నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ ఒకటి ఉందా ఈ రోజున ఒకటి సోకాల్ లంపెన్ బ్యాచ్ అంతా ఎవరి డబ్ప్పడు కొట్టడమే కానీ నిజాయితీగా సమస్యల మీద గురించి చెప్పే దమ్ముందా కేవలం ఏంటంటే వీళ్ళిద్దరు తేరక దొరికారు అనమాట మీ అందరికీ చిరంజీవి గారు ఒకళ్ళే పాప ఆయన ఏం వాడు మంచోడు ఏమైనా తిట్టచ్చు రాత్రి రాత్రి సెలబ్రేట్ అయిపోవచ్చు మనం సెలబ్రిటీ అయిపోయి మనం మన మన పేరు గడించుకోవచ్చు మనకి ఏదన్నా పదలు పదలుంటే పొందొచ్చు ఇదే ఇదేనా నిన్నగాక మొన్న నిన్నగాక మన టీవీలో చూసి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవరైనా ఇబ్బంది ఉంటే డబ్బులు పంపించడం డైరెక్టర్స్ అసోసియేషన్కి ఇరవై లక్షలు ఇవ్వడం లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్కి పది లక్షలు ఇవ్వడం మీ బతుకటిని ఎప్పుడన్నా మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మీ మీరు మీరు విన విధేతలుగా మీరు చెప్పుకునే మీ హీరోలు కానీ ఎప్పుడన్నా ఇలాంటిది ఏమన్నా ఒక పది పది ఉన్నాయా జీవితం మొత్తం మీద అలాంటి వాడి మీద ఇప్పటికీ ఇప్పటికే పడి ఏడుస్తున్నారంటే మీ అపరిప అపరి పక్వతకి మేము ఇంకా మేము చూసి మేము నవ్వుకోవడం తప్ప ఏం చేయట్లేదు ఎందుకు మేము ఇలా చేస్తున్నామంటే ఇంకా ఎన్నాళ్ళు ఒక మనిషిని ఒక మంచి మనిషిని ఎన్నాళ్ళు ఇలా చేస్తారు శ్రీరాముడికి నిందల పడ నిందలు తప్పలా అలాంటిది అన్ని నిందలు పడ్డా అలా ఉన్నాడు వ్యక్తి మీలాంటి మీకులాగా దోచుకోవడం దాచుకోవడం తెలియక దాచుకోవడం తెలియక వెన్నుపోట్లు మోసం పో వాళ్ళు మన పక్క ఉన్నారు గుర్తించలేక పార్టీని అలా విలీనం చేశాడు తప్పితే ఏ చేశాడు కదా మీరు మీరు అన్నారు కదా అంత దోచుకోండి దోచుకోండి ఏ ఆయన మీద కేసులు లేవే ఆయన మీద సీబీఐ కేసులు లేవే ఆయన మీద స్టేలు లేవే ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవే మీకులాగా కోర్టు చుట్టూ తిరగట్లేదే తిరగట్లేదు కదా మరి నిజంగా అన్యాయం చేస్తే ఆ నిజ డబ్బులు అమ్ముకుం డబ్బులకి అలా చేసి ఉంటే ఆయన మీద కేసులు లేదే సిబిఐ ఎంక్వైరీలు లేదే వారం శుక్రవారం శుక్రవారం ఆయన కోర్టుకి వెళ్ళట్లేదే మీరా మీరా ఆయన తిట్టేది అంటున్నా ఒకసారి మీ మీ మనసాక్షిని అర్థం చేసుకుని ఒకసారి చాలామంది ఇంకా ఆయన మీద పడి ఏడుస్తున్నా అంటే ఆయన కీర్తిని చూసి ఏడుస్తున్నా ఆయన ఆయన జయ విజయాన్ని చూసి ఓర్వలేని తనంతో మీరు చేసే ఈ కుట్రలన్నీ కుట్రలన్నీ భగవంతుడు చూస్తూనే ఉంటానమాట ఒక మంచి వ్యక్తిని మోసం చేస్తే ఏం జరుగుద్దు ఏం జరుగుతుందో ఆల్రెడీ మనకు కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఒక మంచి వ్యక్తిని మోసం చేస్తే ఏం జరుగుద్దనేది అనేది కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళందరూ ఒకసారి మననం చేసుకోండి లోపలికి వెళ్ళి అంతేగాని ఇంకొకసారి ఇంకొకసారి చిరంజీవి గారి గురించి కానీ ఆయన 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 కెరియర్ గురించి కానీ ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఎవడైనా సరే నోటుకు మాట్లాడితే మాట్లాడితే మాత్రం ఆయన ఊరుకోవచ్చు ఆయన తమ్ముడు ఊరుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోవచ్చు అక్కడ దాకా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక టాప్ స్టార్గా వ్యక్తి 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 పర్సనల్గా తిట్టితే పర్సనల్గా చిరంజీవి గారిని టార్గెట్ చేసి తిడితే తిడి తిడితే చిన్నపిల్లలాంటివాడు నా తమ్ముడు లాంటివాడు అని చెప్పని హుందాగా నిలబడుకున్న నిలబడిన వ్యక్తి చిరంజీవి మీకులాగల నోటుకు వచ్చినట్టు మాట్లాడి స్థాయికి స్థాయి తన వాళ్ళ స్థాయిని దిగజార్చుకుని మాట్లాడే వ్యక్తి చిరంజీవి గారు అంటే మీరు మీరు మీ స్థాయికి తగ్గట్టుగా బిహేవ్ చేయండి ఎవడకి వాడు ఎవడకి వాడు చిరంజీవి చిరంజీవి తర్వాత చివర కూడా చిరంజీవి గారు అని పిలవాల్సింది ఎవరైనా సరే చిరంజీవి తా టూ టమారో ఎవడన్నా పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోవచ్చు ఎవరన్నా ఊరుకోవచ్చు కానీ అభిమానులుగా నేను నాలాంటి కొన్ని కోట్ల మంది అభిమానులు ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు నీకు ఇంత అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని ఎంత బాధ మా పేరెంట్స్ వల్ల మేము చెప్పాలంటే ఇలా ఉన్నాం మేము మేము మీ గడిచిన ఈ ఈ జీవితంలో ఆయన సినిమాలతో కానీ ఆయన పేరుతో కానీ కొన్ని కొన్ని క్షణాలు కానీ ఇవన్నీ మాకు కొన్ని జీవితంలో ఆయన కొన్ని ముడిపడి ఉన్నాడు అనమాట ఎందుకంటే ఆయన అభిమానం అభిమానం అనేది చాలా చిన్న మాట అనమాట ఒక రకంగా ఏంటంటే మేము మా నా మా ఇంట్లో మనుషులే ఫీల్ అవుతాం ఇలాగ నేనో కాదు రాష్ట్రంలో కొన్ని కోట్ల ఇల్లు కోట్ల ఇల్లు ప్రతి ఇంట్లో ఒకడు చిరంజీవి అభిమా చిరంజీవి గారికి అభిమానం అంతేగాని ఇంకోసారి చిరంజీవి గారిని పేరు వాడుకుంటా చిరంజీవి గారిని చిరంజీవి గారిని తిట్టి నేను పెద్దోడు అయిపోతా అలా ఫ్యామిలీని తిడితే నేను సెలబ్రేట్ అయిపోతా అని చెప్పి పెత్త వాగుడు ఎవడన్నా వాగితే మంచిగా ఉండొచ్చు చెప్తున్నా వాళ్ళు ఊరుకోవచ్చు కానీ మెయిన్గా ఊరుకోవన్నమాట ఊరికినే ప్రసక్తే లేదు అందుకే చెప్తున్నా మై డియర్స్ ఇంకా ఇంకా కొంత లంపెన్ బ్యాచ్ దిగుతుందనమాట కొన్ని సోషల్ మీడియాలో ఇంకా చిరంజీవి అలా ఇలా అని చెప్పి మీకు దమ్ముంటే వీటికి సమాధానాలు చెప్పి అప్పుడు చేయండి అందుకే అప్పటి వరకు ఉంటా జై చిరంజీవా జై హింద్ మీ బాలరాజ్ బొమ్మసాని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి